ప్రెజెంట్ ఉన్న క్లైమేట్ చేంజ్, గ్రోయింగ్ హీటర్, గ్రోయింగ్ కూల్నెస్, ఇవన్నీ అన్నాచురల్గా ఉంటున్నాయి ప్యాటర్న్స్ కూడా. ఇది బర్డ్స్, మైగ్రేటరీ బర్డ్స్ పైన ఎస్పెషల్ ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుంది? బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, ఓవర్ హీట్ ఆర్ ఫ్లడ్స్ ఆర్ ఎనీథింగ్, దానివల్ల ఆ లొకేషన్ యొక్క రూపురేఖలు మారిపోతాయి. సో ఇప్పుడు ఎటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిటాట్స్, ఎన్వైరన్మెంట్ అనేది కావాలి బర్డ్స్కి? వాటర్ బాడీస్, యువర్ లేక్స్, గ్రాస్లాండ్స్, ఫారెస్ట్. నెంబర్ ఫోర్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ యువర్ సీస్. ఇప్పుడు వీటి నుంచి సొల్యూషన్స్ ఏంటి? ఈ సొల్యూషన్ ఇస్ ద నెంబర్ వన్ అవేర్నెస్, అంటే ఎంతమంది బయటికి వెళ్ళి ఎన్ని ప్రాబ్లమ్స్ చూస్తారు అండ్ రిపోర్ట్ చేస్తారు. శుభోదయం కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 8 గంటలకు.